ఎంత గొప్పగా చెప్తాడు అరవింద్ కుమార్ సార్ లెక్కలు అంటే నేను కూడా అదే లెక్కలు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్నే మీ ముందు ఉంచిపోదామని వచ్చానన్న ఎంత పారదర్శకంగా ఉన్నది ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతా ఉంది ప్రభుత్వం అనే చూసుకుంటా ఉంటే ఇక్కడ మనకు బాధ అనిపిస్తది నేషనల్ హైవేస్ తోటి కంపేర్ చేస్తే బేస్ ప్రైస్ పెట్టడం లోపల తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది రెండు టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత నాలుగు కంపెనీలన్న కనీసం పిలిచి ఏ నాలుగు కంపెనీలు H1 H2 H3 H4 వచ్చిన నాలుగు కంపెనీలను పిలిచి మా బేస్ ప్రైస్ ఇది కాదు ఇగో ఇది మా బేస్ ప్రైస్ దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి మేము టెండర్లు రద్దు చేస్తాం అని చెప్పేటువంటి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండే ఎందుకు అట్లా చెప్పలేదు NHAI ఏం చేస్తదో అరవింద్ కుమార్ సార్ నేను చెప్తా ఉన్నా NHAI తాను ఫిక్స్ చేసిన బేస్ ప్రైస్ కంటే తక్కువ టెండర్లు ఎవరైనా వేసినా లేదా అంత టెండర్లు ఎవరైనా వేయకున్నా ఫస్ట్ వేసిన టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేస్తుంది బేస్ ప్రైస్ మీరు ఫిక్స్ చేయలేదు అంటేనే దీంట్లో కుంభకోణం జరిగింది అనేది సూటిగా కామన్ గా మనకు కూడా అర్థమవుతుందన్న మిగతా డీప్ లెక్కలకు పోయేకంటే ముందు నేను మీకు ఆధారాలతో సహా ఇవ్వదలుచుకున్నాను ఫస్ట్ ఏప్రిల్ రోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,85,70,079 రూపాయలు ఫస్ట్ ఏప్రిల్ రోజు రింగ్ రోడ్ మీద ఉన్న అన్ని టోల్ గేట్ల ద్వారా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లేదా HMDAకు వచ్చిన ఆదాయం 1,85,70,079 రూపాయలు సెకండ్ ఏప్రిల్ రోజు వచ్చిన ఆదాయం 1,64,86,561 రూపాయలు ORR టోల్ గేట్లు స్టార్ట్ అయిన నాటి నుంచి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన రోజు 30 ఏప్రిల్ 2023 30 ఏప్రిల్ 2023 తారీఖు వచ్చిన ఆదాయం 2,02,00,000 రూపాయలు వచ్చిందన్న ఆదాయం పర్ డే ఏప్రిల్ 30 ఇలా మనం మే 2వ తారీఖు రోజు ఉన్నామన్న ఏప్రిల్ 30వ తారీఖు రోజు ORR టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఒక రోజు ఆదాయం 2 crores 2 lakhs పర్ డే వచ్చింది ఆన్ అండ్ యావరేజ్ ని తీసుకుంటే ఏప్రిల్ నెల మొత్తం పర్ డే వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఆన్ అండ్ యావరేజ్ ని తీస్తే 1,85,00,000 పర్ డే వచ్చిందన్న ఏప్రిల్ నెల యావరేజ్ 1,85,00,000 పర్ డే వచ్చింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త రేట్లు వస్తాయన్న మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ప్రతి ఏప్రిల్ ఫస్ట్ నుంచి టోల్ గేట్లన్నీ తమ రేట్లన్నీ రివైజ్ చేసుకుంటాయి రేట్లు రివైజ్ అవుతాయి దాంతోపాటు వాహనాల పర్సంటేజ్ కూడా పెరుగుతుంది ఎంత పెరుగుతుంది రేట్ రివైజ్ NHAI లెక్కలే తీసుకుందాం అరవింద్ కుమార్ గారు చెప్పిన లెక్కలు 4-5% రేట్లు పెంచాల్సిందే పెరుగుతుంది ఏ కంపెనీతోటి అగ్రిమెంట్ ఉన్నా ఎవ్రీ ఇయర్ 4-5% టోల్ ట్యాక్స్లు గిట్ల రేట్లు పెంచుకుంటూ పోతుంటారు దిస్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్ 30 అంటే నిన్న కాక మొన్న 2 కోట్లు వచ్చింది పర్ డే అంటే నెల రోజులకు ఎంత వస్తుందన్న 60 కోట్లు నెలకి 60 కోట్లు ఇంటూ 12 నెలలు సంవత్సరానికి వచ్చేది యావరేజ్న 720 కోట్లు వస్తుంది 1,85,00,000 ఇటువంటి తీసేసిన అట్లీస్ట్ 700 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి టోల్ ట్యాక్స్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఇంత ఓపెన్గా ఇంత కుల్లాకుల్లో ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి మన మీద జరుగుతున్న దోపిడీ తెలవాలి కాబట్టి చెప్పదలుచుకున్నా నేను 720 కోట్లు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయం 2023 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఏప్రిల్ 2024 దాకా వచ్చే ఆదాయం సుమారు 720 కోట్ల రూపాయలు వస్తుంది దీన్ని ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 30 సంవత్సరాలు ఇంటూ 720 కోట్లు ఎంత వస్తుంది ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఒక కంపెనీ వచ్చి నాకు టెండర్ ఫస్ట్ వచ్చింది నేను పోయి లోన్ తీసుకుంటానని బ్యాంక్ దగ్గర పెడతా కాగితం ఈ కంపెనీ ఎంత గొప్ప కంపెనీ ఈ కంపెనీ గతంలో HMDA దగ్గర అగ్రిమెంట్ చేసుకుందన్న 2017లో వీళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త అన్న HMDA సర్వీస్ ₹10 crore నోటీస్ ఆన్ ఏజెన్సీ మేనేజింగ్ ORR టోల్ 2017లో ఇలా H1 వచ్చినటువంటి కంపెనీ ఈ కంపెనీకి 2017లో కొద్ది రోజుల పాటు ఈ టోల్ గేట్ నడిపేటందుకు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్ డే కలెక్షన్ ఎంత అంటే అన్న
87 లక్షలు పర్ డే ఎనడన్న 2017 లో ఇదే కంపెనీ ఇలా H1 వచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈ H1 వచ్చినటువంటి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సంస్థకి 2017 లో 25 కోట్ల రూపాయల డిపాజిట్ తీసుకొని HMD అధికారులు పర్ డే 87 లక్షలు ఇమని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు బట్ దట్ ఇన్స్టిట్యూట్ హస్ ఫెయిల్డ్ పర్ డే 60 లక్షలు కట్టిరు మాకు ఇంకా 10 కోట్లు రావాలే అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ 25 కోట్ల ని జప్తు చేసుకొని ఈ సంస్థని ఒక డిఫాల్టర్ కంపెనీగా డిక్లేర్ చేసింది HMDA ఏ కంపెనీని ఇయల H1 గా నిలిచినటువంటి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీని ఆ రోజే 2017 లోనే పర్ డే 87 లక్షలు కట్టలేక చేతులు ఎత్తేసిండు చేతులు ఎత్తేస్తే నోటీసులు ఇచ్చి వాడి 25 కోట్ల రూపాయలు ఏవైతే జమానత్ ఉందో దాన్ని జప్తు చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది 7380 కోట్లకి నాకు అగ్రిమెంట్ వచ్చింది 30 ఏళ్ళు వచ్చింది కాబట్టి నాకు వర్కింగ్ క్యాపిటల్ ఇయ్యండి అని చెప్పి ఈ IRB అనేటువంటి సంస్థ పోయి ఓ దరఖాస్తు పెడుతుంది బ్యాంక్ దగ్గర దరఖాస్తు పెడుతుంది బ్యాంకు 90 రోజులు అడ్వాన్స్ కింద ఓడి ఇస్తుంది అన్ని దుకాణాలగానే ఈ దుకాణం వస్తుంది మనం కాళేశ్వరం కట్టినాం కేసీఆర్ సార్ మనం మిషన్ భగీరథ పెట్టినాం ఏం చేసినాం కార్పొరేషన్లు పెట్టినాం కార్పొరేషన్ పోయి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఆ లోన్ ని కార్పొరేషన్ తిరిగి పే చేసింది మరి దీనికి ఎందుకు పెడతలేవు కార్పొరేషన్ ఇదైతే బంగారు బాతే కదా ప్రతిరోజు 2 కోట్లు వస్తాయి కదా నగదు మనీ ప్రతిరోజు 2 కోట్లు వస్తున్నాయి నెలకి 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తది సంవత్సరానికి 720 కోట్లు వస్తాయి నువ్వు ఇచ్చింది ఎంతకి 7380 కి ఇచ్చినావు నా మొదటి డౌట్ కోటి చేసిన కంపెనీ 7272 కోటి చేస్తే నువ్వు దాన్ని 7380 కి ఎవరు పెంచిండ్రు అరవింద్ కుమార్ గారు పెంచిండ్రా కేటీఆర్ గారు పెంచిండ్రా ముఖ్యమంత్రి గారు పెంచిండ్రా లేదా అరవింద్ కుమార్ అన్నటైనే ఈ కంపెనీ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుండ్రా ఇంట్లో ఎవరు లెక్కలు ఎంత మీరు ఎందుకు బేస్ ప్రైస్ లేకుండా టెండర్ పిలిచిండ్రు ఎన్హెచ్ఐతో పోల్చుకుంటున్నారు కదా మీరు అరవింద్ కుమార్ గారు మీ బేస్ ప్రైస్ ఎందుకు లేదనేది మీరు చెప్పాలి ఇలా ఈ కంపెనీ పోయి బ్యాంక్ దగ్గర లోన్ దరఖాస్తు పెడితే బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది బ్యాంక్ లోన్ కి వడ్డీలు కూడా క్యాలిక్యులేట్ చేసి మనం చెక్ చేసుకుంటన్నా రోజుకి సరే 2 కోట్లు ఎక్కువ చెప్పినావు రఘునందన్ ఏప్రిల్ లో 184 నువ్వు ఇచ్చిన కాయిదమే 185 64 66 82 89 71 ఇట్లా ఇది పర్ డే ఇన్కమ్ అన్న HMDA నుంచి తీసుకున్న ఇన్కమ్ పర్ డే ఇన్కమ్ తక్కువ ఉంది కదా అని యావరేజ్ న లెక్కేసి 1.80 క్రోర్స్ వచ్చిందని లెక్కేసుకుంటే కూడా ఏప్రిల్ లో నెలకి ఎంత అవుతుందంటే 67 లక్షలు అవుతుంది అన్న సారీ 1.8 క్రోర్ పర్ డే చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 68 కోట్లు అవుతుంది అన్న నెలకి ఇలా మనం ఎంతకి ఇచ్చినాం మనం ఇచ్చింది ఎంత 7380 కోట్లు 7380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు ఎంత అవుతుంది విటలన్న 7380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎంత అయ్యింది సుమారు 242 కోట్లు అయ్యింది 246 కోట్లు అయ్యిందన్న సంవత్సరానికి ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ఎంత కట్టాలే ప్రభుత్వానికి 246 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు